మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. వ్యవసాయానికి ప్రధానం ముందు ప్రకృతి. సో ప్రకృతి లేకుండా రైతు లేడు, వ్యవసాయం లేదు. అంటే ప్రకృతి అనే పంచశక్తులు, అంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఇవన్నీ సమపాళలో ఉన్నప్పుడు మాత్రమే రైతు కానీ వ్యవసాయం కానీ అంతా బాగుంటుంది. సో ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే సహజంగా అనంతపురం జిల్లా అనేది లోయెస్ట్ రైన్ఫాల్తో, అంటే రాజస్థాన్లోని జైసల్మీర్ జిల్లా తర్వాత అతి తక్కువ వర్షపాతం గల జిల్లాగా అనంతపురం జిల్లా చెప్పుకుంటారు. కానీ గత 5 సంవత్సరాలుగా పరిస్థితి తీసుకుంటే ప్రకాశం జిల్లా పరిస్థితి అనంతపురం కంటే కూడా చాలా వరస్ట్ కండిషన్ ప్రకాశం జిల్లాలో నోటీస్ అయింది. ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారమే ప్రకాశం జిల్లాలో 2014లో 56కి 54 మండలాలు కరువు మండలాలు, 2015లో 56కి 56 కరువు మండలాలు, మళ్ళీ 2016లో 56కి 56 కరువు మండలాలు, 2017-18లో 56కి 55 కరువు మండలాలు, మళ్ళీ 18-19లో కూడా 56కి 56 కరువు మండలాలు. అంటే ఈ 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఒక 2 మండలాలు, మధ్యలో 17-18లో 1 మండలం తప్ప దరిదాపుగా టోటల్గా కరువు మండలాలు. అలాగే రబ్బీలో కూడా 2018-19 లాస్ట్ రబ్బీలో కూడా రాష్ట్రంలోనే హయ్యెస్ట్ 40 మండలాలు కరువు మండలాలు లాస్ట్ రబీ. రబీలో మీరు మధ్యలో దయచేసి రబీలో 40 మండలాలు. సో ఖరీఫ్లో 56కి 56 మండలాలు. అంటే రబీ హయ్యెస్ట్, రాష్ట్రంలో 257 మండలాలు కరువు మండలాల కింద లాస్ట్ ఇయర్ రబీనే రాష్ట్రంలో వరస్ట్ రికార్డ్ అండి. సరే, దీన్ని ఎవరినో ఒకళ్ళు నిందించేది కాదు. అయితే మళ్ళీ తిరిగి మరి కొంతవరకు మరి అదృష్టమో లేకపోతే ఇంకోటో, ఈ సంవత్సరం మొదలంతా కూడా ఖరీఫ్ అంతా వర్షాభావంతోనే మొదలైంది. సో లాస్ట్ ఇయర్ దాకా కూడా దగ్గర దగ్గరగా రాష్ట్రంలో 44% డెఫిసిట్ వర్షపాతం నడుస్తుంది. అయితే ఇప్పుడు నిన్న సాయంత్రానికి ప్రకాశం జిల్లాలో సో 127, 131.1 ఎంఎం రైన్ఫాల్ పడాల్సి ఉండగా 129.9 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. అంటే 0.1%తో డెఫిసిట్ వర్షపాతంతో ఉంది. అంటే గత 5 సంవత్సరాలతో పోల్చుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా 6వ సంవత్సరం ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలో వర్షం పడింది. అంటే ఇది మళ్ళీ ఈ వర్షం పడితేనే కాదు, మళ్ళీ ఈ వర్షం కంటిన్యూటీలో ఉంటేనే, ఇప్పుడు వర్షం పడగానే విత్తనాలు పడతాయి, విత్తనాలు పడిన తర్వాత మళ్ళీ మధ్యలో కానీ వర్షం పడలేని పరిస్థితులు వచ్చేస్తే మళ్ళీ పంట మొత్తం దెబ్బతినిపోతుంది. సో ఈ పరిస్థితి ప్రకృతి కరుణించి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అయినా ఈ సంవత్సరం అయినా వర్షాలు బాగుండి ప్రకాశం జిల్లాలో ముందుగా మంచి పంటలు పండాలని చెప్పి సో దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను ఒక రైతుగా ముందుగా. రెండోది, గత సంవత్సరం తీసుకుంటే అన్ని పంటల పరిస్థితి, ఒక మొక్కజొన్న పంట తప్ప అన్ని పంటల పరిస్థితి కూడా ప్రకటించిన మద్దతు ధరలకు ఎక్కడ అమ్ముకున్న పరిస్థితి లేదు. సో అందులో భాగంగానే ఈరోజు పొగాకు పంటను కనుక తీసుకుంటే ఈ జిల్లాలో అత్యధికంగా పొగాకు సాగు జరిగేది ప్రకాశం జిల్లా. సో ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చి 40,640 హెక్టార్లలో సాగు జరిగితే లాస్ట్ ఇయర్ 45,521 హెక్టార్లలో పొగాకు సాగు జరిగిందండి. అంటే 5,000 హెక్టార్లు అధికంగా సాగు జరిగింది. కానీ దేశవ్యాప్తంగా తీసుకుంటే, ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే, సో ఎక్స్పోర్ట్స్ 5,400 నుంచి 6,000 కోట్ల వరకు మధ్యలో దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఏమి తగ్గిపోలేదు, పెరిగిపోలేదు. సో లాస్ట్ ఇయర్ కూడా 2018-19లో 5,956 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగింది మనీ రూపాయలు. దరిదాపు ఈ సంవత్సరం కూడా ఓవరాల్గా అయితే పెద్దగా ఏదో పంటలు దిగుబడి పెరిగిపోయే పరిస్థితి దేశవ్యాప్తంగా లాస్ట్ ఇయర్ ఖరీఫ్ రబీ వర్షపాతంతో లోటు వర్షపాతంతోనే ఉంది. సో ఇక్కడ ప్రకృతి ప్రధానమని చెప్పిన దాంట్లో ఇక్కడ మళ్ళీ పొగాకు దగ్గర కూడా కనబడిపోతుంది. సో దిగుబడి ఎంతన్నా రాని జనరల్గా క్వాలిటీ మెటీరియల్ లేకుండా లో క్వాలిటీ మెటీరియల్ ఎక్కువ వచ్చేసిందని రైతులంతా చెప్తున్నారు. అంటే 75-80% లో గ్రేడ్ పొగాకు వచ్చేసింది. సో దాని మూలంగా యావరేజ్ సేలు, ఇప్పుడు నేను ఆక్సిజన్ ప్లాట్ఫామ్లో కూడా అడిగితే గత సంవత్సరం లీఫ్ వరకు తీసుకుంటే కేజీకి 127 రూపాయలు వచ్చిందంట, టోటల్ బల్క్ సేల్ తీసుకుంటే 122 రూపాయలు వచ్చింది ఒక ప్లాట్ఫామ్లో. ఈ సంవత్సరం ఇప్పటికి 114 రూపాయలు యావరేజ్ సేల్కి ఉంది. అంటే అక్కడ 6-8 రూపాయలే అని అనుకోవచ్చు, ఒక కిలోకి 8 రూపాయలు అంటే టోటల్ మీద చాలా డిఫరెన్స్ వస్తుంది. దిగుబడి ఆశాజనకంగా లేదు. వర్షాలు లేక మళ్ళీ ట్యాంకర్తో నీళ్లు పెట్టి చాలా వరకు రైతు, నిజంగా ఒక రైతు చెప్పాడు 1.5 లక్షల రూపాయలు ట్యాంకర్లకితో నీళ్లు పెట్టాను అని చెప్పి, అవన్నీ వాస్తవాలు.
రైతు ఒక మాట ఫిగర్ చెప్పాడు అంటే దానికి ఇంకా పైనే ఉండదు తప్ప తక్కువ ఉండదు. ఎందుకంటే రైతు ఎక్కడ లెక్కలు రాసుకోడు, సుమారుగా లెక్క తప్ప లెక్కలు రాసుకోక ఎంతసేపు తక్కువే చెప్తాడు. వ్యాపారస్తులు మళ్ళీ కలిపి చెప్పడం. కానీ అత్యధికంగా పెట్టుబడి ఏమో పెరిగింది, లో గ్రేడ్ పొగాకు వచ్చింది, దాని మూలంగా యావరేజ్ సేల్ అనేది యావరేజ్ సేల్ ప్రైస్ తగ్గింది. సో టోటల్గా పొగాకు రైతులు పూర్తిగా అసలు ఈ సంవత్సరం పొగాకు పంటలో నాకు లాభం వచ్చింది అనే రైతు దరిదాపుగా మాకైతే కనిపించలా. సో దరిదాపుగా ప్రతి ఎకరానికి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఇవాళ వచ్చిన అమ్మకానికి చాలా చాలా తేడా ఉంది. కౌలు రైతులు అయితే ఇంకా ఎక్కువ నష్టపోయారు. సో దానిలో ప్రకృతిని నిందించకుండా కూర్చోవడం కాదు. అయితే వాళ్ళు అడిగిన దాంట్లో ఇది బేరం కింద ధరిస్తే మేము పొగాకు మానేస్తామనేది ఈ సంవత్సరం కాదు, గత 2 సంవత్సరాల నుంచి జరుగుతోంది. సో సుబ్బారెడ్డి గారు, వైవీ సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ని కూడా పరిస్థితి చేశారు. ఆ రోజు ముందే సుమారుగా ఒక 6,000 ఇస్తామన్నారు, 6 లక్షలు 6 లక్షలు ఇస్తామన్నారు, 6 లక్షలు రైతులు యాక్సెప్ట్ చేయలేదు. సో అది జరిగి 3-4 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు పరిస్థితిలో 10 లక్షలు మాకు ఇస్తే అంటే వాళ్ళ బేరను అంటే లైసెన్స్డ్ సాగు పంటలన్నింటిలోకి కూడా ఒక పొగాకు మాత్రమే బోర్డు లైసెన్స్తో ఆథరైజేషన్తో జరిగే సాగు. మిగతా పంటలు ఏదైనా సరే నా ఇష్టం, నేను 10 ఎకరాలకు 20 ఎకరాలు శనగేసేసుకోవచ్చు, లేకపోతే 20 ఎకరాలు కందేసేసుకోవచ్చు, కానీ పొగాకు మాత్రం అటువంటిది కాదు. సో వాళ్ళ బోర్డు రిజిస్ట్రేషన్తో ఆథరైజేషన్తో జరిగే సాగు భారతదేశంలోనే పొగాకు ఆథరైజేషన్తో జరిగే సాగు. సో దీని దగ్గరే కంప్లైంట్స్ దగ్గర కానీ లేకపోతే ఎక్స్పోర్ట్స్ అయితే ఆక్షన్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పుకోదగ్గ కంప్లైంట్స్ వాళ్ళ నుంచి అయితే రాలేదు, కానీ ధర మాత్రం రైతులు రావట్ల. సో ఈ విషయంలో మళ్ళీ టొబాకో అనుకోకుండా టొబాకో బోర్డు చైర్మన్ కూడా ఇక్కడే మన ప్రాంతవాసికి టొబాకో బోర్డు చైర్మన్ ఇచ్చారు. అలాగే టొబాకో బోర్డు మెంబర్గా కూడా పార్లమెంట్ నుంచి మా మచిలీపట్నం పార్లమెంట్ మెంబర్గా ఉన్న బాలసౌరి గారిని టొబాకో బోర్డులో మెంబర్గా వేశారు. అలాగే రైతుల నుంచి కూడా బహుశా ఒక ఈ తొందరలోనే ఒకళ్ళు ఎత్తున బోర్డు మెంబర్ కూడా వేస్తారు. అంటే పంట మానేయటం అనేది సమస్యకు పరిష్కారం కాదు. ఓకే, టొబాకో పంట మానేశారనుకుందాం, మరి ఆ ప్రత్యామ్నాయ పంట ఏదన్నా చూపించగలిగిన పరిస్థితిలో ఉన్నామా? ఇదిగో ఈ పంట లాభసాటిగా ఉంది అని చెప్పే పరిస్థితిలో ఉన్నామా? సో అది అది కూడా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి ఒక పంట షూట్ అయ్యే దగ్గర ఆల్టర్నేటివ్ అనేది అంత చిన్న విషయం కాదు. సో పశ్చిమ ప్రకాశంలోకి వెళ్తే కందేసే దగ్గరికి వెళ్ళి పొగాకు వేయమంటే సాధ్యం కాదు, పొగాకు వేసే దగ్గరికి వచ్చి అనంతపురం మళ్ళీ వేరుశనగ వేయమంటే సాధ్యపడేది కాదు. పంటని క్లోజ్ చేయటం కాదు, ఆ పంటని గిట్టుబాటు పంటగా లాభసాటి వచ్చేలా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద అయినా సరే అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ ఉంది. మేమైతే మొట్టమొదటి నుంచి ఈ జిల్లాలో పాదయాత్రలోనే వెళ్తున్నప్పుడు ప్రకాశం జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైన సమస్యలు రాయలసీమ నుంచి కనిపించినా సరే ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా సమస్యలన్నీ కనిపించినాయి. ఎందుకంటే ఒక జామాయిల తోటలోనే రైతులు ముఖాముఖి జరిగింది. ఆ రోజున జామాయిల రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారనే దాంట్లో, అలాగే రోడ్డు ఎమ్మడ నడిచి వెళ్తుంటే నిమ్మకాయ ధర లేక చెట్ల కింద కాయ కొయ్యకుండా కింద పడిపోయిన కాయలన్నీ కూడా ఈ జిల్లాల నుంచే వచ్చినాయి. సో కంది పంట ఎండిపోయిన పరిస్థితులన్నీ ఈ జిల్లాల నుంచి చూసాం. సో గతాల్ని అదే తవ్వుకొని లేకపోతే గతాన్నిదే కాకుండా రాబోయే రోజుల్లో వ్యవసాయం ముందు తనకి కనీసం పెట్టుబడి రావాలి. సో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు మొట్టమొదటిగా రైతుకు అందాలి. ఆ తర్వాత రెండవదిలో ఆ ధర పెరిగి లాభసాటి ధరగా ఉండాలి. ఈ రెండు రాకపోయినప్పుడు ప్రభుత్వాల నుంచి బోనస్గా కానీ ఏదో ఒక రూపేణ ప్రభుత్వాల నుంచి కానీ రావాలి. ఈ మూడు రాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు పొగాకు రైతు సమస్య, సో అనంతపురం వెళ్తే వేరుశనగ రైతు సమస్య, సో కర్నూలు వెళ్తే ఉల్లిపాయ రైతు సమస్య, అలాగే డెల్టాలోకి వెళ్తే ధాన్యం రైతు సమస్య. సో ఎక్కడ చూసినా సరే రైతు పరిస్థితి మాత్రం చాలా ఆగమిగోచరంగా ఉంది. ఇంకొకటి కూడా మీ నుంచి మీడియా ద్వారాగా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, సో మళ్ళీ తిరిగి రైతులు 1988లో శనగ పచ్చ పురుగుతో ప్రతి రైతు ప్రకాశం జిల్లాలోనే రైతు ఆత్మహత్య మొదలైంది. సో 1988లో మొదలైంది, అక్కడ నుంచి ఆ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్క కాలంలో తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఒక కాలంలో ఎక్కువ ఉండొచ్చు. అయితే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి కుటుంబాలు అనాథలు కాకుండా వాళ్ళకి ఏదైనా సరే ఆదుకోవాలనే పరిహారం అప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. కానీ మీ ద్వారాగా నేను రైతు సోదరులకు చేసే పిలుపు ఏమిటంటే, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. మీరు ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను అనాథలు చేయవద్దు. సో వాళ్ళు 1,000 కోట్లు ప్రభు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వ్యక్తులు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న ఏ రైతు తీసుకున్న 5 లక్షలో 6 లక్షలో 7 లక్షలో అప్పుంది తప్ప ఎవరికి కూడా కనీసం 25 లక్షలు 30 లక్షలు అప్పులు ఉన్నవాళ్ళు లేరు. అంతా కూడా సన్న చిన్నకారు రైతులు, లేకపోతే కౌలు రైతులు.
సో కౌలు రైతులు ప్రధానమైన సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కూడా రాక, అప్పు ఇచ్చిన వ్యక్తి ఎదురొస్తే అతను అప్పు అడిగితే నేను తలకాయించుకోవాల్సి వస్తుందేమో అని ఆత్మ భావనతో తను ఇమీడియట్గా ఒక స్పాంటేనియస్ డెసిషన్లోకి వెళ్ళి కుటుంబాన్ని నన్నాదం చేసే కార్యక్రమాలు తీసుకుంటున్నారు. సో ఎట్టి పరిస్థితులను ఆలోచన వద్దు, మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇప్పుడుంది, మీకోసం పనిచేయడానికే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో వ్యవసాయ మిషన్, ముఖ్యమంత్రి గారు ఒక అఖండ మెజారిటీతో 151 సీట్లతో మెజారిటీతో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చైర్మన్గా ఉండి మీతో పాటు ఉన్న ఒక రైతుని, ఇవాళకి కూడా నేను వ్యవసాయం చేసుకుంటున్న ఒక రైతుని, నా మెడలో నా కులం రైతు కులం అని చెప్తున్నాము, ఆకుపచ్చ కండ వేసి తిరిగే ఒక రైతుని, మీ సోదరుడైన రైతుని వైస్ చైర్మన్గా పెట్టింది. మీకు ఏ సమస్య వచ్చినా, అది రెవెన్యూ సమస్య కావచ్చు, లేకపోతే సాగు సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, ఏ సమస్య వచ్చినా తిన్నగా అందరూ కూడా అన్ని శాఖల సంబంధిత మంత్రులు కూడా దాంట్లో మెంబర్లుగా ఉంటారు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీస్ కూడా దాంట్లో మెంబర్గా ఉంటారు. కాబట్టి మీ సమస్యకి ఒకే ప్లాట్ఫారానికి తీసుకురావాలనే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం కూడా పాదయాత్రలో మీరందరూ చెప్పిన సూచనల మీద తీసుకున్నారు. అలాగే ఈరోజు అసెంబ్లీలో మళ్ళీ కౌలు రైతుల మీద మరో చట్టం చేయబోతున్నారు. సో చాలా క్లియర్గా రాష్ట్రంలో మెజారిటీ ఇప్పటికి 62% వ్యవసాయం మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా సాగు చేసే దాంట్లో 60% మంది కౌలుదారులు. సో రాయలసీమ ప్రాంతంలో అయితే 40-50% ఉండొచ్చు, ప్రకాశం జిల్లాలో కూడా 50% ఉండొచ్చు, అదే డెల్టా ప్రాంతానికి వెళ్తే 70-80% కౌలు రైతులు. ఆత్మహత్యల్లో కూడా ఎక్కువగా కౌలు రైతులు, అలాగే 50% మంది రైతులు బిలో హాఫ్ హెక్టార్ ఉన్న రైతులు ఉండిపోయారు. సో వీళ్ళలోనే సంఘర్షణ ఎక్కువగా ఉంది. వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే ఏ రాయితీ కూడా, ఒక ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకపోతే మేము ఇవ్వబోయే రైతు భరోసా కానీ, అదే వడ్డీ లేని రుణాలు కానీ వాళ్ళకి ఎవరికీ చేరట్లా. రైతులు కూడా వాళ్ళకి ఇవ్వద్దని కాదు, గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద రైతాంగం, వాళ్ళు 50 ఎకరాల రైతాంగం ఎక్కడ కూడా లేరు. గ్రామాల్లో కూడా ఉన్న పరిస్థితి తీసుకుంటే పిల్లలు ఏదో కొద్దిగా చిన్న చదువులు చదువుకుని ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగాలు పట్టణాల్లో చేసుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రి ముసలి వాళ్ళైన తల్లిదండ్రి గ్రామంలో ఉండి ఆ 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలుకిచ్చి ఆ కౌలు మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ పాత ఉన్న చట్టంలో ఉన్న భూమి యజమాన్యకి ఉన్న యాజమాన్య హక్కు భంగం కలుగుతుందనే ఉద్దేశంతోనే భూమి వానరులు వాళ్ళ కౌలుదారు కాగితం రాసి ఉండాలా. ఇవాళ కౌలు రైతుకి కూడా చాలా అన్నదమ్ములు లాంటి సంబంధం మెయింటైన్ అవుతుంది. ఆ సంబంధం మెయింటైన్ కావాలి. గ్రామాలలో కౌలు రైతు వేరు, రైతు అనేది కాదు, భూమి ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళే రైతులు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ అందాలి, భూ యజమానికి యాజమాన్య హక్కుకి భంగం కలగకుండా ఉండాలి. సో ఆ దృష్టితోనే పాదయాత్రలో అనేక చోట్ల కౌలు రైతులు, అలాగే రైతులు చెప్పిన మీదకే కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా వర్తింపజేస్తాం, వడ్డీ లేని రుణాలు వర్తింపజేస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా తీసుకుంటే నేను బోర్డు నుంచి ఏమైనా కొంత వచ్చిందేమో, చాలా వరకు రైతులు ఇవాళకి సాగు చేసే రైతులు 2-3 రూపాయలు వడ్డీలకి తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మేము వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించాం, కానీ ఎప్పుడైతే వాళ్ళు కౌలుదారుగా గుర్తించలేదో వాళ్ళకి అది వెళ్ళే పరిస్థితి లేదు. సో దాని మీద ఈరోజు అసెంబ్లీలోనే బిల్ పాస్ కాబోతుంది. భూ యజమానికి యాజమాన్య హక్కుకి భంగం కలగకుండా కౌలు రైతుకి 11 నెలల్లో ఆటోమేటిక్గా రద్దు అయిపోయేలా. సో వడ్డీ లేని రుణం కానీ పంట రుణాలు, పంట రుణం మాత్రం కౌలు రైతుకు వచ్చేటట్టుగా, ఆ రుణం భూ యజమాని మీద కానీ భూమి మీద కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఉండేలా, సో కౌలు రైతుకి రాయితీలన్నీ అందేలా వాళ్ళ చట్టం తీసుకురాబోతున్నారు. వాళ్ళు ఉన్న దాంట్లో దీంట్లో లేదు, దీని మీద ఇంకేదైనా మంచి సూచనలు ఉంటే మీ నుంచి అందరి నుంచి కూడా ఇవ్వమని కోరుతున్నాం, కానీ కౌలు రైతుకి అందించాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో మిషన్ ఎల్లప్పుడూ కూడా గేట్ తలుపు తెరుచుకునే ఉంటుంది. మిషన్లో ఒక మీడియా నుంచి కూడా పాలకమ్మ సాయినాథ్ గారు, ఒక రూరల్ జర్నలిస్ట్ హిందూ పత్రికలో నుంచి, ఒక మహారాష్ట్ర అంటే దక్షిణ భారతదేశం అలాగే అనేక ప్రాంతాల్లో కరువు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రాల్లో అత్యధికంగా పనిచేసిన పాలకమ్మ సాయినాథ్ గారు మిషన్లో ఒక మెంబర్గా, జగన్మోహన్ రెడ్డి గారే రిక్వెస్ట్ చేసి ఆయన్ని అడిగి మరీ మిషన్లో మెంబర్గా పెట్టారు. అలాగే అనంతపురం నుంచి ఒక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో అనంతపురం కరువు మీద కొన్ని దశాబ్దాల నుంచి పనిచేస్తున్న ఒక విదేశీయులుగా వచ్చి ఒక ట్రస్ట్ పెట్టి పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళ ఆ మిషన్లో ఒక మెంబర్గా ఉన్నారు. సో అలాగే మీడియా అందరూ పాత్ర ఉంది కాబట్టి మీ నుంచి కూడా మేము ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సహకారాన్ని కోరుతున్నాను. అయితే ముందుగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రకాశం జిల్లాలో ఎప్పుడు వచ్చినా సరే కరువు విషయం కానీ మీడియా ఎప్పుడు కూడా చాలా హైలైట్ చేస్తూనే వచ్చింది. ఆ హైలైట్ తీసుకోకపోతే మాది తప్పు అవుతుంది. సో దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ సహకారాన్ని కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడు ఈ పొగాకు రైతుల విషయంలో కూడా బోర్డు ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో డెఫినెట్గా మిషన్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. ఆల్రెడీ
ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి వీళ్ళంతా తీసుకెళ్లారు. ఎంపీ గారికి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు ఇంతకుముందు వర్క్ చేస్తున్నారు. అందరికీ తెలిసిన సమస్యలే. రైతులకు అందుబాటు ఉన్న నాయకులే ఈ జిల్లాలో నుంచి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఏ రకంగా అయితే సాధ్యమైన పరిష్కారం ఉందో ఆ రకంగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఒక్కటి మాత్రం, మేము ఇచ్చిన 3000 కోట్ల ధరల స్థిరీకరణది కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన పంట కోసం ఇచ్చిన హామీలు. అయినప్పటికీ కూడా ఇది గత సంవత్సరం పంట అనే ఉద్దేశం మాత్రం ఎప్పుడు కూడా ప్రభుత్వానికి లేదు. అలాగే శనగ పంట విషయంలో గత సంవత్సరం పంట అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిర్ణయం తీసుకునే ప్రకటించారు. అయితే ఇంకొక ఫైనల్గా మాత్రం మీ నుంచి, సో వ్యవసాయ బడ్జెట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ మొట్టమొదటి 40 రోజుల్లోనే 12 హామీలు రైతులకు ఇస్తే 12 హామీలు మొట్టమొదటి బడ్జెట్లోనే అమల్లోకి వచ్చేసినాయి. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగ బడ్జెట్ వాటా 12.6% వ్యవసాయ రంగ వాటా కింద కేటాయింపు జరిగింది. సో ఇది బహుశా భారతదేశంలోనే హైయెస్ట్ కేటాయింపు కింద వచ్చింది. నాకైతే ఇప్పుడు ఎక్కడ కూడా, ఇంకా వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కనిపించలా. టోటల్గా స్టేట్ బడ్జెట్ 2,27,974 కోట్లు అయితే, దాంట్లో 28,866 కోట్లు వ్యవసాయ బడ్జెట్ అంటే 12.6% వచ్చింది. అలాగే వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ ఇవ్వడానికి 40% ఫీడర్స్లో ఛాన్సెస్ లేదు. అసలు 60% ఫీడర్స్లో స్టార్ట్ అయ్యారు. ఆ 40% ఫీడర్స్కి 9 గంటలు ఇవ్వాలంటే 1700 కోట్లు కావాలి. అది పవర్ బిల్లులోకి వెళ్ళింది. కానీ అది కూడా దీనికి ఇక్కడ యాడ్ అయితే 13.4% హైయెస్ట్ కేటాయింపు చేసాం. అంతే, కేటాయింపు చేసినంత మాత్రాన్ని ఏదో రైతాంగానికి మిరాకిల్స్ అయిపోతాయని, మేమేదో కరువును జయించాము లేకపోతే తుఫాను జయించాము సముద్రాన్ని కంట్రోల్ చేసాం లాంటి మాటలు చెప్పడం లేదు. కరువు వచ్చినప్పటికి కూడా కరువును ఫేస్ చేయడానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ విత్తనాలన్నీ కూడా, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలన్నీ రెడీ చేసించాం. అయితే అదృష్టం ఈ వారం నుంచి వర్షాలు పడినాయి. రైతుల అదృష్టం ముందు, ప్రకృతి కనికరించాలి. మరింత గత సంవత్సరం సంక్షోభాలన్నీ తొలగిపోవాలని చెప్పి ప్రకృతి కూడా కరుణించి వర్షాలు పడితేనే రైతులు బయటపడతారని చెప్తూ, ఈ ప్రకాశం జిల్లా విషయంలో ప్రత్యేక దృష్టిని, గత 5 సంవత్సరాలు కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్రకాశం జిల్లా ఒక పాడి పశు విషయంలో కానీ, అయితే పశుగ్రాసం విషయంలో కానీ 100 కోట్లు పశుగ్రాసానికి ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా స్పెషల్ దృష్టి పెట్టేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి మీ అందరి ముందు కూడా రైతు సోదరులకు చెప్తున్నాను.